ఒమిక్రన్ వేరియంట్ నేపథ్యంలో దక్షిణాఫ్రికా పర్యటన ఉంటుందా ఉండదా అని సంశయించిన ఆ దేశానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు బీసీసీఐ శుభవార్త చెప్పిన విషయం తెలిసింది వారం ఆలస్యమైన టూర్ కు వస్తామని క్రికెట్ సౌత్ ఆఫ్రికాకు చెప్పిన బీసీసీఐ ఆ మేరకు టెస్టు జట్టును కూడా ప్రకటించింది అయితే ఆటగాళ్ల భద్రత ఆరోగ్యం విషయంలో మాత్రం తమకు పూర్తి గ్యారంటీ ఇవ్వాలని బీసీసీఐ కోరడంతో దక్షిణాఫ్రికా దానికి అంగీకారం తెలిపింది పర్యటనకు వచ్చే టీమిండియా ఆటగాళ్లను కంటికి రెప్పలా కాపాడుకుంటామని బీసీసీఐకి హామీ ఇచ్చింది లో భాగంగా ఆఫ్రికాకే తలమానికంగా నిలిచిన హోటల్ ను భారత జట్టు కోసం బుక్ చేసింది కరోనా వైరస్ నేపథ్యంలో కఠినమైన బయోబుల్ నిబంధనలు పాటిస్తూ పర్యటనను జరుపుతామని బీసీసీకి హామీ ఇచ్చిన సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డు ఆఫ్రికా ఖండంలోనే ప్రఖ్యాతమైన ఐరిన్ కంట్రీ లాడ్జీనే బుక్ చేసింది సిరీస్ ముగిసే వరకు భారత ఆటగాళ్లతో పాటు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు కూడా ఈ హోటల్లోనే ఉంటారు క్రికెటర్లనే కాదు సిరీస్ జరిగినన్ని రోజులు ఈ హోటల్ నుంచి ఈగ కూడా బయటకు వెళ్లాలన్నా స్కానింగ్ చేసి వెళ్లేలా అక్కడ భద్రతా వ్యవస్థను కట్టుదిట్టం చేసి సిఎస్ఏ ఈ మేరకు ఆ హోటల్ కు పలు కీలక ఆదేశాలను కూడా జారీ చేసింది సౌత్ ఆఫ్రికా బయట వ్యక్తులు లోపలికి రావటానికి వీల్లేదు హోటల్లోని సిబ్బందిని క్వారంటైన్ లో ఉంచాలి స్టాఫ్ అందరికి రోజు కరోనా పరీక్షలు నిర్వహించాలి ఈ హోటల్ కు సంబంధించిన ప్రతి వస్తువు ఆరోగ్య భద్రతా పరీక్షలను పర్యవేక్షించాకే లోపలికి అనుమతించాలి హోటల్లో కోవిడ్ నైన్టీన్ ను పర్వేక్షించేందుకు వైద్య ఆరోగ్య అధికారులను నియమించాలి కరోనా వ్యాప్తి జరగకుండా ఉండేందుకు వీలుగా హోటల్ ను వివిధ విభాగాలుగా విభజించారు బయోబుల్లో జరిగే ఈ సిరీస్ కోసం సిఎస్కే ప్రకట్బందీగా మార్గం దర్శకాలను పాటిస్తుందని ఒక ఐరిన్ హోటల్ మాత్రమే కాదు దాని చుట్టుపక్కల ఉన్న పరిసరాలన్నింటినా ఇప్పటికే నిఘా పెట్టింది సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డు కాగా ఈ నెల పదహారున భారత జట్టు దక్షిణాఫ్రికాకు బయలుదేరి వెళ్లనుంది డిసెంబర్ ఇరవై ఆరు నుంచి ముప్పై మధ్య సెంచురియన్ వేదికగా తొలి టెస్టు జరగనుండగా జనవరి మూడు నుంచి ఏడు మధ్య జోహనెస్బర్గ్ లో రెండో టెస్టు నిర్వహించనున్నారు ఇక మూడో టెస్టు మ్యాచ్ కెప్టెన్ లో పదకొండు నుంచి పదిహేను మధ్య కొనసాగనుంది అలాగే చివరిదైన టెస్టు మ్యాచ్ భారత సారథి విరాట్ కోహ్లీకి వందో టెస్టు మ్యాచ్ కావడం గమనార్హం